పూజాస్టార్.ఇన్లో లాగిన్ అవ్వండి. ఇంకా జాతకాలు జీవితాలు అనే అంశంలో ఒక చిన్న విషయాన్ని మనం చేస్తాం. సీతారామయ్య గారు అనేటువంటి ఒక కోటీశ్వరుడు ఆయన ఉన్నాడు. ఆయన నాకు బాగా సన్నిహితుడు. ఎన్నో సందర్భాల్లో రావటం, జాతకాలు చూపించుకోవటం, నేనేదో సలహా చెప్పడం, శుభకార్యాలు చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఆయన ఎక్కువగా కూడాను ఈ వృద్ధాశ్రమాలకి, ఈ సామాజిక సేవా కేంద్రాలకి ఏమైనా పిల్లలు చదువులేక ఇబ్బంది పడుతుంటే ఫీజులకి పుస్తకాలకి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. సరే, కొంతమంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఏమండి పిల్లవాడిని స్కూల్లో చేర్పించాలి, డబ్బులు లేవు, పుస్తకాలు లేవు, మరి సీతారామయ్య గారికి మీరు ఒక మాట చెప్పండి అని. అమ్మా, ఇచ్చేదైనా తీసుకునేది మీరు మధ్యలో నేను చెబితే ఏం బాగుంటుంది అని నేను అనేవాడిని. సరే, నేను చెప్పి చూస్తారమ్మా, ఆయన కోటీశ్వరుడు, ఆయన నిర్ణయం అయింది, మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని కొన్ని సందర్భాల్లో కొంతమందికి సహాయం చేయమని చెప్పాను. చెప్తే ఆయన పాప వెనక ముందు చూడకుండా నేను ఇద్దరు ముగ్గురు పేర్లు చెబితే ఆయన 10 మందిని స్కూల్లో చేర్పించి ఫీజులు కట్టి పుస్తకాలు ఇచ్చాడు. చాలా పెద్ద మనిషి, చాలా ఆస్తుంది, అయినప్పటికీ గర్విష్టి కాదు. అయితే ఆయనకి ఏంటంటే ఉన్నటువంటి ఇబ్బంది, మొదటి భార్య ఉండగా ఇంకొక ఆమెను చేరదీశాడు, ఆమెతో సహజీవనం చేశారు, ఆమెకి 2 పిల్లలు. ఆస్తిలో కొంత భాగం అమ్మేసి డబ్బు రూపంలో వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేశాడు. సుమారుగా 10-15 కోట్ల దాకా వేసుండొచ్చు అప్రాక్సిమేట్గా. సరే, ఈయన కొంచెం ఆరోగ్యం నల్లతగా ఉంటుంది, 2-3 సార్లు నాతో అన్నాడు, సిద్ధాంత్ గారు పడమడకొచ్చేసింది కదా జీవితం, ఏదో కొన్ని మంచి పనులన్నా చేయాలి అన్నాడు. అలాగేనండి, చేస్తూనే ఉన్నారు కదా మంచి పనులు అని చెప్పి నేనేమండి. సరే, ఓ రోజు వచ్చారు ఆయన, సార్ దిగులుగా ఉన్నాడు. ఇవ్వండి, జాతకం చూసి ఒకసారి మీరు గట్టిగా చెప్పాలండి, చాలా ముఖ్యమైన విషయం అన్నది. సరే, జాతకం తీసుకుని చెప్పండి అండి. మీరు నిర్మోహమాటంగా చెప్పండి, నేనేమి బాధపడను. అసలు నా అంత్యకాలం ఎలా ఉంటుంది? నేను పోతే ఎవరైనా కర్మలు చేసేవాళ్ళు ఉన్నారా? నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మొదటి భార్యకు ఉన్నటువంటి 2 సంతానం కానీ, 2వ భార్యకు ఉన్న 2 సంతానం కానీ, వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళైనా నన్ను ప్రేమతో చూస్తారా? నేను పోయిన తర్వాత ఇంత తర్పణం, అంత శార్థం పెడతారా పెట్టరా? నా అంత్యకాల జీవితం ఏ విధంగా ఉండబోతోంది అది ఒక్కటి చెప్పండి అన్నాడు. ఇది మీరు స్పష్టంగా నాకు చెప్తే శ్రీశైలం మీ ఆశ్రమాన్ని నేను కట్టిస్తాను నా సొంత ఖర్చుతో. ఏమండి, మీరే ఆశ్రమాలు సొంత ఖర్చుతో కట్టించాల్సిన అవసరం లేదు, జ్యోతిష్యం చెప్పడానికి నేను ఉంది, పైగా మనం చాలా కాలంగా సన్నిహితులం, మీరు ఇంత ఎమోషనల్గా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు, ఇవాళే గమనిస్తున్నాను. నాకు మీ జాతకం తెలుసు, అయినా మీ తృప్తి కోసం మరోసారి చూసి చెప్తున్నాను. మీకు కేతు మహాదశ నడుస్తుందండి, ఈ కేతు మహాదశ నడవదు, ఇందులోనే మీరు శివ సాహిత్యం పొందుతారు, కనుక మీరు చేసుకోవాల్సిన మంచి పనులు ఏమైనా ఉంటే ముందే చేసుకోండి. మీ పిల్లలు, ఈ ఇక్కడున్న పిల్లలు కానీ 2వ భార్య పిల్లలు కానీ ఎవరు కూడా మీ మీద ప్రేమ చూపించరు, ఎవరు కూడా మీకు అర్ఘ్యం ఇవ్వరు, పాద్యం ఇవ్వరు, పెండం పెట్టరు, ఏం పెట్టరు, అసలు మీ గురించి ఎవరు పట్టించుకోరు. మీరు పోయిన తర్వాత అందరూ కూడాను ఆస్తులు పంచుకుంటారు, కొట్టుకుంటారు. మీ అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగవండి. జాతకంలో కేతు విషయోగంలో ఉన్నాడు. మనిషి చనిపోయిన తర్వాత 9 గ్రహాల యొక్క ప్రభావం నశించిపోతుంది, కానీ ఒక్క కేతుగ్రహం మాత్రం ఆ మృతదేహం మీద కూడా
ప్రభావం కలిగి ఉంటుంది, అధికారం కలిగి ఉంటుంది. మళ్ళీ ఈ జీవుడు పునర్జన్మ ఎత్తే వరకు కూడాను అంత్యకాల సంబంధమైనటువంటి సమస్తమైన విషయాల్ని ఈ కేతుగ్రహమే నియంత్రిస్తాడు. మహోన్నతమైనటువంటి పదవిలో ఉండి కోటీశ్వరుడై ఉండి ఏనాడు ఎండారే చూడని వాడు, ఏనాడు కష్టమనే తెలియని వాడు, ప్రతిరోజు కూడాను సుగంధ ద్రవ్యాలు చక్కగా పూసుకొని పంచపక్ష పరమాన్నాలు తింటూ రంభ ఉరసి వేరకల్ని మించినటువంటి ఆడవాళ్ళతోటి సౌఖ్యాన్ని అనుభవిస్తున్నవాడు, కలలో కూడా ఊహించినటువంటి విధంగా విమానం కూలిపోయి బండరాళ్లలో, కోసుగా ఉన్న బండరాళ్లలో, ముళ్ళల్లో, నీళ్లల్లో క్రూర జంతువులు ఉన్న చోట నిస్సహాయంగా పడి ఉన్నాడు. అది కేతువు యొక్క నియంత్రణ ప్రభావం. ఎలాంటి వ్యక్తికైనా సరే వాడు ఎంత జీవితమైనా గడపచ్చు, అమెరికా అధ్యక్షుడు కావచ్చు, అంతకంటే దేవేంద్రుడు కావచ్చు, అంత్యకాలంలో ఏ విధంగా ఉండాలి వాడికి నిర్ణయించేది మాత్రం కేతువే. వాడికి పూర్వజన్మ బాగుండి వాడికి గొప్ప యోగం ఉంటే ఈ మూడు చిహ్నాల చెందినటువంటి సైనికాధికారులు వాని యొక్క పాంచభౌతిక దేహాన్ని మోస్తారు. సైనికులు తుపాకులతోటి ఊర్ధముఖంగా ఉండి సైనిక లాంఛనాలు బ్రహ్మాండంగా జరిగి సరిపోతున్న సమయంలో మరణించినటువంటి మృతదేహం మీద లక్షల కొద్ది, వేల కొద్ది, టన్నుల కొద్ది పూలు, పూల యొక్క దండలు పడిపోతుంటాయి. వాటిని తీసి పక్కరేయాల్సిన ఉంటుంది. అవి ఒక కొండగా పెరుగుతాయి. ఈ మహానుభావుడు, కేతుగ్రహ అనుగ్రహం కలిగినటువంటి మహానుభావుడు మరణించినప్పుడు కోటానుకోట్ల మంది జనం వేదన రోదనలతోటి ఆకాశం భూమి ఏకమైపోతుంది. ఇతనికి చేసినటువంటి గరుడ తందర కర్పూదాది గుర్త తైలాలతో చేసినటువంటి అంత్యక్రియలు ఆకాశవంత ఎత్తుల ఆ చంద్ర సమిధులు, ఆ చదరపు సమిధులు ఉంటాయి, వెలిగిపోతుంటాయి ఆకాశం మొత్తం మీదకి. పడబట్టున అస్తమించబోతున్నటువంటి సూర్యుడు, అరే నేను లేకపోయినా కానీ వీని జ్వాలల వల్ల, చిత్రుని చిత్రించి వచ్చేటువంటి జ్వాలల వల్ల మరొక సూర్యుడు ఉద్భవిస్తున్నాడే అని అస్తమిస్తున్నటువంటి సూర్యుడు కూడా అసూయపడే విధంగా గొప్ప అంత్యక్రియలు జరుగుతాయి. అందరూ విషర్ణ వదనాలతోటే ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది కేతుగ్రహం ఇచ్చేటువంటి అత్యుత్తమ అంత్యక్రియలు. మధ్యమ అంత్యక్రియలు సాధికారం కలిగినటువంటి కొడుకు నిప్పు పెట్టడంతోడో మట్టి వేయడంతోడో జరిగిపోతుంది. మధ్యమ అంత్యక్రియలు డబ్బులు లేక తూతు మంత్రంగా కార్యక్రమాన్ని ముగించి పదో రోజులు పెట్టుకోవడం అనేది మధ్యస్థమం. ఇక అధమమైన అంత్యక్రియలు సరిపోయినటువంటి 4 రోజుల తర్వాత బాడీని పోస్ట్ మార్టం చేసి ఒక మూట కట్టి పాతేయటం అనేది అధమ అంత్యక్రియలు. అధమాధమ అంత్యక్రియలు ఏంటంటే సరిపోయిన తర్వాత రావాళ్ళంటూ ఎవరూ లేకుండా అనాథగా పడి ఉన్నటువంటి శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు చిన్న బండి మీద లాక్కుపోయి శ్మశానంలో పడేయటం అనేటువంటిది అధమమైనటువంటి అంత్యక్రియలు. ఇక అధమాధమైన అంత్యక్రియలు ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కూడాను శవం మీద చెప్పులు పట్టడం, తిట్టుకోవటం, కొట్టుకోవటం, ఆస్తుల కోసం తదుకోవటం, ఎవడు కూడా అంత్యక్రియలు చేయకపోవటం, ఎవడు ముందుకు రాకపోవటం, కోటానుకోట్ల రూపాయలు ఆస్తి ఉండి కూడా చివరికి ఇంటి నౌకర్తోటి కొరివి పెట్టించుకునే కర్మ పట్టడం, అది అధమాధమైన అంత్యక్రియలు. దీనికి కూడా కేతువే కారణమే. దీనికి కేతుగ్రస్తుడే కేతువే కారణం. అందుకని ఒకటే మాట రావుకేతుల పుస్తకంలో రాశాను, ఓ కేతుగ్రహాధిప నీ యొక్క ఆధిపత్యానికి, నీ అనుగ్రహానికి తిరుగులేదు. నీవు అనుగ్రహిస్తే
చనిపోయిన వాడు కూడా బతికిన వారితో సమానమే. నీ అనుగ్రహం లేకపోతే బతుకున్న వాడు కూడా చనిపోయిన వారితో సమానమే. మనిషి యొక్క పూర్వజన్మ కృతాన్ని బట్టి చేసుకున్నటువంటి కర్మను బట్టి ఆ రకమైనటువంటి అంత్యక్రియల పరిస్థితి ఏర్పడుతుంది. పేదవాడు కావచ్చు, బీదవాడు కావచ్చు, బంధువులందరూ ఏకమవుతారు, కొడుకులు ఏకమవుతారు, కూతుడు పక్కన ఉంటారు, అందరూ బాధపడతారు, తీసుకెళ్ళి విధి విధానంగా అంత్యక్రియలు చేస్తారు. అది వాడి జాతకంలో ఉన్న గొప్ప యోగం అది. అందుకని ఆ విధంగా నడిచింది. అందుకనే అనుకుంటారు చాలామంది అపుత్రస్య గతిర్ నాస్తి అని. పున్నామనలక నుంచి రక్షించేవాడు, తలకొలి పెట్టేవాడు, లేకపోతే మట్టి చేసేవాడు ఆత్మజుడు కొడుకు కనుక ఆ కొడుకు కోసమే మహర్షులు కూడా పరితపించారు, మహర్షులు కూడా తపస్సు చేశారు. ఎందుకోసం చేశారు? ఈ అంత్యక్రియల కోసమే, ఈ ఉత్తమ లోకాలు పొందడం కోసమే, మరే కారణము కాదు. కనుక ఈ కేతుగ్రహం సీతారామయ్య గారు మీ జాతకంలో ఏమీ బాగాలేదు. మీరు ముందుగానే పశ్చాపరాయ శాంతి క్రతువులు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికి ఏది అర్థిద్దాం అనుకుంటున్నారో, అవన్నీ వీలునామా రాసి రిజిస్టర్ చేసేయండి. మీకు గొడవ ఉండదు. మీరు అనుకున్న దేవాలయాలకి వాటికి వీటికి మీరేమనుకుంటే ఆ విధంగా చక్కగా వీలునామా రాసి ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయండి. మీకు మంచి ఉత్తమమైనటువంటి లోకాలు సంప్రాప్తిస్తాయి. ఇక్కడ మీరు చదువుకున్నంతసేపు వృద్ధాశ్రమంలో మీ పేరు చెప్పుకొని అన్నం తింటున్నంత వరకు మీరు స్వర్గంలోనే ఉంటారు. ఇది శాస్త్ర ప్రమాణం. పాప అనుకోకుండా సిక్ అయ్యాడు ఆయన సీతారామయ్య గారు. 2 రోజుల్లోనే డాక్టర్ వచ్చాడు, మందులు ఇచ్చాడు తగ్గట్రల్లా. ఈ పెద్ద భార్యకి, పెద్ద భార్య పిల్లలిద్దరికీ భయం పట్టుకుంది. చిన్న భార్య ఎక్కడొస్తుందో, ఆస్తి కోసం ఎక్కడ పేచీ పెడుతుందో. ఆస్తి కాస్త కుస్త కాదు, 250 కోట్ల రూపాయలు. ఏం చేయాలని చెప్పని వీరికే తోచలేదు. ఈయన బాగా అస్వస్థతగా ఉన్నాడు. ఏమి పరిస్థితి బాగాలేదు. డాక్టర్ గారు వచ్చి టాబ్లెట్లు ఇంజక్షన్లు ఇచ్చాడు. ఆ ఇంజక్షన్లు మేము చేస్తానండి, నర్సులు పెట్టండి అన్నారు. ఈ టాబ్లెట్ వేయకుండా ఈ చాక్ పీస్ ముక్కలు ఉంటాయి చూడండి, వాటిని కోసి టాబ్లెట్ లాగా లోపలేయటం. చూయిగము నోట్లైజ్ టాబ్లెట్ అంటాం, మంచినీళ్ళు పోయటం. పక్క నర్సు ఏం మాట్లాడదు, ఆమెకి ఇవ్వాల్సింది ఆమెకి ఇచ్చారు. తర్వాత ఒక బిళ్ళ తీసుకురావటం, ఇది పెద్ద టాబ్లెట్ డాక్టర్ గారు ఇచ్చారని చెప్పి నోట్లో వేయటం. ఏదైనా కొంచెం పరిశీలనకు అటు ఇటు చూస్తాడని భయంతో దగ్గుమందు తీసాలి ఒక 4 దగ్గర పెట్టుకొని పొద్దున ఒక దగ్గుమందు తీసా, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి పోసారు నిద్ర లేవకుండా. ఆ దగ్గుమందు మధ్య స్లడేషన్ వస్తుంది కదా, ఆ విధంగా ఏదో విధంగా వీడిని చంపేస్తే ఎవరికి తెలియకూడదు, ఆస్తి మొత్తం మనకే వస్తుంది కదా అని వీళ్ళ ప్లాన్. ఆ రకమైనటువంటి నీచంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ఇది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం. ఇది జాతకాలు జీవితాలు అనే పుస్తకం ఒకటి రాశా, అందులో కూడా ఈ ఐటమ్ ఉంది. కాకపోతే పేర్లు పాత్రలు మార్చి రాశాను, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని. ఈ విధంగా కొన్నాడు. 3 రోజులు గడిచింది, ఎంతకీ చావట్ల. ఏం చేయాలని చెప్పి ఆలోచించి దగ్గుమందు డోసు ఎక్కువ పెంచారు. ఇక ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్ తీసి పారేశారు. ఇంకా సెలైన్ పెడితే సెలైన్ కూడా వీకేశారు. ఊరికి పక్కన పెట్టినట్టుగా ఉంటుంది కానీ సెలైన్ బాడీకి పెట్టల, ఎవరికి చెప్పలా. సరే పెద్ద డాక్టర్ గారు వచ్చారు, పరిస్థితి సీరియస్గా ఉందండి, మీరు హాస్పిటల్లో చేస్తండి అన్నాడు. హాస్పిటల్లో దేవద్దండి, ఇక్కడనే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే విధానం చూడండి అన్నాడు. ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటారు కుదరదండి అని డాక్టర్ గారు తెగేసి చెప్పాడు. వెంటనే ఆయన చేతిలో ఇంత కట్టబెట్టారు, నోరు మూసుకున్నాడు. డబ్బుకు లోకం దాసం, ఏం చేస్తాం, సరే ట్రీట్మెంట్ ఇచ్చేస్తా అన్నాడు. 2-3 ఇంజక్షన్లు ఇచ్చాడు. డాక్టర్ గారు, ఈయన బతుకుంటే మాకు చాలా ఇబ్బంది, ఇటు కూడా ఆయన బతికించుకుంటే చేసేది కూడా ఏమీ లేదు, అనవసరంగా మనిషి బాధపడకుండా కష్టపడకుండా పోవడానికి ఏదైనా ఇంజక్షన్ ఇవ్వండి అన్నాడు. చాలా ఖర్చు అవుతుందండి అన్నాడు. పర్వాలేదండి, ఎంతైనా పర్వాలేదు అన్నాడు. ఇచ్చేసాడు పెద్ద కొడుకు. పెద్ద కొడుకు తండ్రిని చంపడానికి డబ్బులు ఇచ్చాడండి, ఇది కలియుగం. సరే అయిపోయింది, డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చాడు, ప్రాణం గుడగొడలాడుతుంది. చచ్చిపోయాడని చెప్పిన సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఎవరు చూడకుండా గబగబా
ముందు శ్మశానంలో ఏర్పాటు చూసిరంటారని అక్కడ గొయ్యి తవ్విచ్చారు. అక్కడ గొయ్యి తవ్విచ్చిన తర్వాత ఇక్కడ మనిషికి ప్రాణం ఉంది, గురక్కు పెడుతున్నాడు, సైగలు చేస్తున్నాడు, పట్టించుకోవాల, మొత్తం చాపలో చుట్టి తర్వాత దుప్పట్లో చుట్టి వ్యాన్లో వేసుకొని దౌడో దౌడు శ్మశానం దగ్గరికి. ఎవరు లేడు, శ్మశానం వెళ్ళారు, అక్కడ వీళ్ళు పెట్టుకున్న మనుషులు ఉన్నారు, ఈ బాడీ అందులో ఆ గోతిలో పడేశారు, శుభ్రంగా మట్టి కప్పేశారు, అప్పటికప్పుడు సమాధి కూడా కట్టేశారు. అర్ధరాత్రికి చెప్పాడు ఆయన చనిపోయారు, మీ ఇటు స్నానం చేసామని. రెండో భార్య వచ్చి లబోదిబ్బు, ఎందుకంటే ఆస్తి మొత్తం వీళ్ళ పేరు మీద రాయించుకొని ఆయన స్పృహలో లేనప్పుడు సంతకాలు చేయించుకొని ఏలు ముద్దలు వేయించుకొని చక్కగా రిజిస్టర్డ్ చేసినట్టుగా వీళ్ళ పేరు మీదుగా అన్నీ సృష్టించుకున్నారు. సుప్రీంకోర్టుకు పోయినా కానీ వాళ్ళకి తిరుగులేదు, అంత పకడ్బందీగా చేశారు. 250 కోట్ల రూపాయలు ఆస్తి వాళ్ళదే. రెండో భార్య వస్తే తన్ని వెళ్ళగొట్టారు, నీ దిక్కును చూడబోయి చెప్పుకోమని. డాక్యుమెంట్ చేతిలో ఉన్నాయిగా, ఆయన ఇచ్చినవన్నీ ఎవరేం చేయలేరు. కనుకండి ఇలాంటి సంఘటనలు జాతకంలో గ్రహగతులు బాగా లేకపోతే జరుగుతాయి. ఇది చంద్ర సమితలతోటి చెవులని కాల్చున్నటువంటి బాధ కలిగినా కానీ ఇది వాస్తవం. వాస్తవం ఎప్పుడు కూడా బాధగానే ఉంటుంది, అబద్ధం ఎప్పుడు తీయగానే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మన జాతకం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రతివాడు కూడా. ఏదైనా ఇబ్బందులుంటే తొలగించుకోవాలి. జ్యోతిషాస్త్రం ద్వారా మనం ప్రయోజనాలు పొందాలని మహర్షులు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క శ్రమ ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకొని ఈ శాస్త్రం ద్వారా కొద్ది గొప్ప ప్రయోజనాన్ని మనం పొందగలిగితే మనం హిందూ ధర్మానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, మనకు మనం న్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.